آداب ناظرین، میں محمد دستگیر، آپ دیکھ رہے ہیں تلنگانہ سٹار نیوز۔ మైలార్ది పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా తుల్సీరామ్ మృతిపై సైబరాబాద్ సిపి వీసీ సజ్జనార్ ఐపీఎస్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని పోలీస్ శాఖ పరంగా ఆదుకుంటామని సంతాపం ప్రకటించారు. 2018 బ్యాచ్కి చెందిన తుల్సీరామ్ 8842 రంగారెడ్డి జిల్లా ధారూర్కి చెందినవారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా వీసీ తుల్సీరామ్ బీహార్లోని దర్భంగా నుంచి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా మధ్యప్రదేశ్లోని ఢిండూరి జిల్లా సుమన్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయపడడంతో అక్కడికక్కడే మరణించారు.
మన పడది పడది అంటే ఉండు అంజి ఇన్వెస్టిగేషన్ భాగంగా మన మైలార్దేవపల్లి సిబ్బంది బీఆర్కి వెళ్ళడం జరిగింది. మొన్నే వాపసు నేరస్తుని తీసుకొస్తే సమయంలో మధ్యప్రదేశ్ దిండోరా జిల్లా దగ్గర యాక్సిడెంట్ కావడం జరిగింది. యాక్సిడెంట్లో మన మైలార్దేవపల్లి చెందిన కానిస్టేబుల్ తులసిరామ్ అమరవీల్ అయినారు. వాళ్ళ ఫ్యామిలీకి నేను కమిషనరేట్ తరఫు నుంచి, మన ఆఫీసర్స్ తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి, అందరి తరఫు నుంచి ప్రగాఢ సంతాప వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా అందరి పరంగా జోవార్లు అర్పిస్తూ, మంచి కానిస్టేబుల్, కొత్తగా ఓన్లీ 1 ఇయర్ చాలా యాక్టివ్గా తిరిగే కానిస్టేబుల్, మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే వాళ్ళు కోల్పోవడం చాలా బాధకరం ఉంది. ఆయన ఒకటే మనము తీసుకురాలేము కానీ మొత్తం ప్రభుత్వము ఆ ఫ్యామిలీని అంతా ఆదుకుంటుంది. ప్రభుత్వం వైపు నుంచి వచ్చేది దాదాపు 14 లక్షల రూపాయలని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒకరికి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు వెంట ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఆయన ఒకటే మనం తీసుకురాలేను కానీ
బట్ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు నిజంగా కూడా ఎంతో బాధాకర దినం. ముఖ్యంగా డిపార్ట్మెంట్ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ పానాల తెగిడ్స్ కూడా ఎంతో కష్టంతో బీఆర్ పోయి తీసుకురావడం, ఆ బాధతో నిజంగా కూడా తులసిరామ్ గారు ఈరోజు మనవులు లేవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సంవత్సరం అవుతుంది పెళ్లి చేసుకొని కూడా 5-6 నెలలు అవుతున్నది. ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ వచ్చినా కానీ సుఖం లేకుండా పోయాడు, చాలా బాధగా ఉన్నది. అందుకని కమిషనర్ చెప్పినట్టుగా వాళ్ళందరినీ కూడా నిజంగా మన ఆత్మ ధైర్యం కానీ వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా అండగా ఉంటుంది. ఆదుకొని వాళ్ళకి ఇక్కడ జరగకుండా ఇబ్బంది జరగకుండా అన్నదమ్ములకి తల్లిదండ్రులకి కానీ వాళ్ళందరూ కూడా న్యాయం చేసేటట్టుగా మేమందరం కూడా మాట్లాడుతాం. కమిషనర్ నాయనకి అన్నీ తెలుసు. అంటే నిజంగా ఇలాంటి సంఘటన జరిగేది చాలా బాధగా ఉంటుంది. ఎంతో రాత్రి పగలు కష్టపడి వాళ్ళు ఉద్యోగం చేస్తూ బాగుండాలని ఒక ఎస్టీ నాయకుడు చాలా బాధాకరం. ఒక గరీబ్ కడుపులో పుట్టి ఈరోజు ఈ స్థాయికి రావడం, మంచి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకొని హాయిగా ఉండాలని సంతోషంలో చిన్న వయసులో పోవడం కూడా చాలా సంతోషం. చిన్న భార్య కూడా చిన్న వయసు. ఈరోజు అందరూ కూడా మన కమిషనర్ అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ద్వారా మేము కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని ఏదైనా సహకారం మేము కూడా అందిస్తాం. వాళ్ళకి ఎక్కడ కూడా లోటు లేకుండా ఇస్తాం. నిజంగా కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఆయన ఆత్మశాంతి ఎప్పుడు ఉండాలని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అందరూ కూడా ఆత్మశాంతి ఉండాలని చెప్పినారు.